వీటితో పాటు ఇందాక నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా డిబేట్లో చూద్దాం. డిబేట్లోకి వెళ్లే ముందు రఘురామకృష్ణరాజు గారితో ఇండివిజువల్గా మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. నమస్కారం వికే గారు, చాలా రోజులు అయిపోయింది. అవును, దాదాపు 2 వారాలు అయింది. అవునండి. ఎలా జరిగింది, 2 వారాలు ఎలా గడిపారు? ఎప్పుడు తెల్లారిందా, ఎప్పుడు రాత్రి అయిందా, ఎప్పుడు పడుకున్నామో తెలియదు. అంతే, ఈ 20 రోజులు 20 నిమిషాల్లో అయిపోయింది. మీకు చాలా తక్కువ సమయం ఉండింది కదా, ఎందుకంటే మామూలుగా టికెట్ ప్రకటించిన తర్వాత 40-45 రోజులు అట్లా ఉంటుంది. మీకు అంతా కలిపి 15-20 రోజులే ఉంది టైము. ఈ 15-20 రోజుల్లోనే 21 లాస్ట్ మంత్ 21 నాకు అఫీషియల్గా చెప్పారు. అవును, 21 అఫీషియల్గా ఇచ్చారు. మీరు 22 నుంచి రంగంలోకి దిగిన ఇవాళ 13 పోలింగ్ అయింది. 13 అంటే 12 నా ప్రచారానికి అవకాశమే లేదు. అంటే 11 వరకే 11, మీకు ఖచ్చితంగా 20 రోజులు తిరుపతి 20 రోజులు మిగిలింది అనమాట మీకు. ఈ 20 రోజుల్లో అవునండి, 20 రోజుల్లో మీరు ఆ వ్యూహం కానీ లేకపోతే ఈ అవరోధాలు చాలా వచ్చినాయి. ఆ అభ్యర్థులు కొంతమంది ఎక్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు, అవును, వీళ్ళందరినీ దారికి తెచ్చుకోవడం, బుజ్జగించుకోవడం, బతిమాలుకోవడం. అవునండి. బట్ ఇక్కడ నాకు ఫార్చునేట్గా సరే గతంలోనే టికెట్ లేదు అని చెప్పబడి రెబల్గా వేయటానికి వైసీపీతో మాట్లాడుకున్న వ్యక్తి వైసీపీ టికెట్ కోసం కూడా ట్రై చేసి వదిలే నువ్వు కోవట్ కింద ఉండు అని మాట్లాడుకున్న వ్యక్తి సరే ఎలాగో అతను రెబల్గా ఉన్నాడు. కానీ ఎవరైతే రామరాజు గారికి ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాయని పెద్ద ఆయన చంద్రబాబు గారు చాలా క్లియర్గా కన్విన్స్ చేసిన తర్వాత ఆయన నాకు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టల. మార్నింగ్ నుంచి రాత్రి 10 గంటలకి ముగిసే వరకు కలిసే ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ ఆ వ్యూహాలు అనుకోండి దేనికైనా సమయం ఆల్మోస్ట్ నైట్ 1 o'clock వరకు కూడా కలిసే ఉండేవాళ్ళం. సో ఆయన నాకు అబ్సల్యూట్ కోఆపరేషన్. ఒకతను టోటల్ ఆఫ్ కోర్స్ ఆ క్యాంపులోకి వెళ్ళిపోయాడు, ఏదో ఈ క్యాంపు వ్యక్తిలాగా మాట్లాడాడు తప్ప దానివలన ఓకే కొంత అతను ఎటువంటి వాడైనా ప్రజల్లో మంచివాడినే అని కొంతవరకు కొన్ని వర్గాల్లో నమ్మకం కలిగించాడు గతంలో. సో కాబట్టి కొంత మేరకు డెంట్ ఉంటుంది. బట్ ఈ ప్రవాహంలో ఆ చిన్న డెంట్లు నిజానికి ఉండికున్న మీరు పోటీ చేసిన నియోజకవర్గం ఉండికున్న ప్రత్యేకత ఏంటంటే 2019లో వైసీపీ అంత సునామీలాగా వచ్చేసిన టైంలో కూడా తట్టుకుని నిలబడి గెలిచిన నియోజకవర్గం ఉండి రెండే కదా గెలిచింది, పాలకొల్లు ఉండి, అక్కడ రామరాజు గెలిచాడు. సో అలాంటి ఉండిలో టీడీపీకి కేక్ వాకే ఉండాలి లెక్క ప్రకారం. మరి ఈసారి ఎలా ఉండబోతుంది విజయం? ఈసారి కూడా కేక్ వాకే. గతంలో ఉండిలో అంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రానంత మెజారిటీ వస్తుంది. హయ్యెస్ట్ ఎర్లియర్ 37,000 ఎంత ఉందండి, 36-37 ఉంది. ఓకే, అది క్రాస్ అవుతుందండి. నా దగ్గర గణాంకాలతో సహా ఉంది. హయ్యెస్ట్ పోలింగ్ మా నియోజకవర్గంలో 86.4% అయిందండి. 2,24,000. చెప్పాలి అంటే నా ఉండే రికార్డు అని నేను చెప్పగలనని నేను అనుకుంటున్నాను. మరి నాకన్నా మేము విన్న దాని ప్రకారం అయితే 86 మీదే ఎక్కువ. అనకాపల్లి 1.84 ఎంత వచ్చింది పొద్దున? లేదు, నాది 86.4. 224,000 ఓట్లకు గాను 198,000 ఓట్లు పోలేని నాకు. ఓ ఏంటి మరి 86.5% ఓట్లు పోలయ్యాయి అంటే ఈ ఇంత హయ్యెస్ట్ పోలైన ఓట్లు మీకే లాభిస్తాయి అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా, ఎవరికి లాభించే అవకాశం? అదండి, జనం ఒక 100కి 100 రూపాయలు నాకే అంటే కూటమికే లాభం. జనం మీరు కొన్ని చోట్ల ఇంటర్వ్యూల్లో కూడా సరే ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ ఓట్లు వేయడానికి అన్ని ఊళ్ళ వాళ్ళు తరలొచ్చారు,
అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ నిన్న కొన్ని ఛానల్స్లో కూడా వచ్చింది మొన్న, అక్కడ నుంచి బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో వచ్చినప్పుడు అవును కొద్దిమందిని ఈ టీవీ వాళ్ళు కూడా అడిగితే మేము త్రిబులార్ గారిని గెలిపించడం కోసం వస్తున్నాం అని చెప్పి కూడా చెప్పారు. ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసారు, రాజుగారు మీకోసం వచ్చాము అని చెప్పి ఎంతోమంది నన్ను కలిసి వెళ్ళారు. సో ఒక విప్లవంలాగా వచ్చింది ఈ ప్రభుత్వాన్ని దింపేయాలని. అందుకనే ఆ పర్సంటేజ్ కూడా పెరిగింది. ఓవరాల్ పర్సంటేజ్ పెరగడానికి ప్రజాగ్రహమే కారణం. ఓకే, సో ఆ ప్రజాగ్రహంలో ఈ అభినవ రావణుడు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, జగదాసురుడు అని కొత్తగా అంటున్నారు, అతను కొట్టుపోవటం ఖాయం. అంతెందుకు వెంకట